హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను టూ ఆప్షన్ బయింగ్ ట్రేడ్స్ గురించి మాట్లాడబోతున్నాను సో ఈ టూ ఆప్షన్ బయింగ్ ట్రేడ్స్ కూడా మనకి రేపు అంటే ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్లో మనకి ఆపర్చునిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో క్లియర్గా నేను నా వెనుకున్న లాజిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రేడ్స్ తీసుకుంటాం గల లాజిక్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు చూసినట్లయితే నేను మీకు కరెక్ట్గా మహీంద్ర అండ్ మహీంద్రా ఎయిటీన్ లెవెల్స్లో ఉన్నప్పుడు నేను మీకు మెన్షన్ చేశాను ఓకే సో దిస్ ఇస్ ద టార్గెట్స్ మన ట్వంటీ నైన్ లెవెల్స్ ట్వంటీ నైన్ బియాండ్ కూడా మనం వెళ్ళింది బట్ ట్వంటీ నైన్ దగ్గర బుకింగ్ చేయటం అనేది జరిగింది రైట్ సో సేమ్ స్ట్రాటజీ ఓకే ఏదైతే నేను స్ట్రాటజీస్ యూజ్ చేస్తానో ఐ డోంట్ జంప్ బిట్వీన్ స్ట్రాటజీస్ ఒక సింపుల్ స్ట్రాటజీని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఉపయోగించడం చేస్తాను ఇవాళ నేను మీకు టూ ఎగ్జాంపుల్స్ టూ స్టాక్స్లో ఆప్షన్ బయయింగ్ లెవెల్స్ విత్ స్టాప్ లాసెస్ గురించి కూడా నేను మీతో మాట్లాడతాను అండ్ చూడండి ఈ ఈ ఈ అనాలిసిస్ చూడండి అండ్ ఆ తర్వాత కమింగ్ డేస్లో రేపు మార్కెట్లో మూమెంట్ ఎలా ఉంది ఆ స్టాక్స్లో మూమెంట్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి ఓకే సో ఫస్ట్ థింగ్ నేను మీతో డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓకే సో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎందుకు తీసుకున్నాను ఎందుకు నేను ఈ స్టాక్లో ఆప్షన్ బయింగ్ ట్రేడ్ ఆ బయింగ్ ట్రేడ్ ఏ లెవెల్స్ బయింగ్ ఏ లెవెల్స్లో మనం స్టాప్ లాసెస్ ఉండాలి ఎస్పెషల్లీ టార్గెట్స్ అనేవి రేపు నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను బట్ టార్గెట్స్ గురించి డిస్కస్ చేయట్లేదు బట్ నేను ఏంటి స్టాప్ లాసెస్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంట్రెస్టింగ్ కంటెంట్ డెఫినెట్లీ ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ ఒక స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్దాము అనుకునే వాళ్ళకి మన ఛానల్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో లెటస్ గో ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ ఫస్ట్ స్టాక్ నేను మీతో చెప్పిన విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్లియర్లీ మీరు చూడొచ్చు రిలేటివ్స్ ట్రెంక్ చార్ట్లో వీఆర్ అబౌ ద జీరో ఓకే సో ఎప్పుడు సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ రైట్ అంతేనా సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత మనం అబౌ జీరో రిలేటివ్ స్ట్రెంగ్త్ లార్జ్ లార్జర్ టైం ఫ్రేమ్స్లో వీఆర్ దేర్ ఓకే సో లాస్ట్ ఇయర్ సిక్స్త్ నవంబర్ సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత వీఆర్ అబౌ అండ్ షార్టర్ టైం ఫ్రేమ్లో కూడా వి ఆర్ అబౌ జీరో సో జస్ట్ అది దట్ ఈస్ వన్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ బట్ ఇవాళ ఉన్న నేను మీకు యాక్షన్ చూపిస్తాను ఓకే సో దిస్ ఈజ్ యువర్ బ్రేక్అవుట్ సో అంతేనా సో ఈ ప్రీవియస్ హైస్ని మనం రిలయన్స్ బ్రేక్ చేసింది రైట్ అండ్ అలాగే ఆల్ టైమ్ హైస్ అండ్ డే హైస్లో మనకి రిలయన్స్ అనేది క్లోజ్ అవ్వటం జరిగింది ఓకే సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇప్పుడు వాట్ ఐ ఆమ్ సీయింగ్ ఈజ్ సో ఇక్కడ నేను ఓపెన్ చేసిన చార్ట్ మల్టీగ్ చార్ట్ సో క్లియర్ అండ్ క్లియర్గా వాట్ ఈస్ మల్టీ లెగ్ చార్ట్ మల్టీ లెగ్ చార్ట్ అన్నారు లేకపోతే దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఈ నేను నేనేం చేస్తున్నాను అంటే బుల్ కాల్ స్ప్రెడ్ని చార్ట్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నాను అంటే సో బయింగ్ ఆప్షన్కి ఆప్షన్కి స్ట్రెంగ్త్ అనేది ఉందా లేదా అనేది తెలిసే సింపుల్ రిలేటివ్ స్ట్రింగ్ చాట్ సో క్లియర్లీ మీరు ఇందులో చూడొచ్చు సో ఎండ్ ఆఫ్ ద డే మనకి వీ హ్యాడ్ సీన్ దట్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్లో మనకి వీ హ్యాడ్ సీన్ బుల్లిష్ ఇండికేషన్ ప్రీవియస్ సైజ్ని బ్రేక్ చేసింది క్లియర్ కట్ సో దిస్ ఇస్ అ బ్రేక్అవుట్ సో ఇప్పుడు నేను వెళ్ళి ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను సో దిస్ ఇస్ ద ఆప్షన్ చార్ట్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఆప్షన్ చార్ట్లో సి దిస్ ఇస్ అ లాంగ్ యాంకర్ కాలం ఆ తర్వాత ఆ కన్సల్టేషన్ అనేది జరిగింది ఇక్కడ ఈ యాంకర్ కాలంకి ఫాలో త్రూస్ అనేవి జరిగినాయి సో వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ ఈ సో స్ట్రైట్ అవే హండ్రెడ్ అబౌవ్ ట్రేడ్ అవుతుంటే యాక్చువల్లీ ఇట్ షుడ్ ట్రేడ్ అబౌవ్ ఓకే సో దగ్గర దగ్గర ఇట్ షుడ్ ట్రేడ్ అబౌవ్ నైంటీ లెవెల్స్ అబోవ్ ట్రేడ్ అయినా ఇట్ ఐఎమ్ ఓకే ఓకే నైంటీ లెవల్ లెవెల్స్ అబోవ్ ట్రేడ్ అయితే రిలయన్స్ రేపొద్దున ఐ విల్ ట్రై టు బై అండ్ నేను స్టాప్ లాసెస్ నేను మీకు నేను మీకు చెప్పిన విధంగానే ఐ విల్ టెల్ యూ ద స్టాప్ లాస్ ఆల్సో విచ్ ఈస్ ఎయిటీ నైన్ సో ఎయిటీ నైన్ స్టాప్ లాస్ పెట్టుకొని ఆర్ ఐ ఎయిటీ ఫైవ్ నాకు నైంటీ దగ్గర వచ్చిందనుకోండి దెన్ ఐ విల్ ఐ విల్ కీప్ ద స్టాప్ లాస్ ఎట్ అరౌండ్ అరౌండ్ దిస్ దిస్ లెవెల్స్ అరౌండ్ సెవెంటీ సెవెన్ ఆర్ నియర్ టు ఎయిటీ లెవెల్స్ ఓకే సో లేటెస్ట్ సే నాకు రేపు పొద్దున ఇది నైంటీ లెవెల్స్కి ఆపర్చునిటీ వచ్చింది సో దెన్ నేను స్టాప్ లాస్ సెవెంటీ సెవెన్ పెడతాను ఓకే ఇఫ్ అలా కా కాదు నాకు హండ్రెడ్ అండ్ ఫైవ్ అబోవ్ హండ్రెడ్ అండ్ టెన్ అబోవ్ ఇది అవైలబుల్గా ఉంటే దెన్ నేను మాక్సిమం లాస్ ఆఫ్ ఓకే ఫైవ్ థౌజండ్ రూపీస్ని ఇందులో తీసుకొని ఐ విల్ ఎంటర్ ఇన్ టు ద ట్రేడ్ సో ఎయిటీ నైన్ లెవెల్స్ అనేవి నా స్టాప్ లాస్ ఉంటుంది ఇఫ్ ద స్టాక్ ఈజ్ అబోవ్ ఈ ఆప్షన్ అనేది వన్ టెన్ అబోవ్ ఓపెన్ అయితే దెన్ ఎయిటీ నైన్ లెవెల్స్ అనేవి నా స్టాప్ లాస్ ఉంటుంది బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ అరౌండ్ నైంటీ ఆ జోన్స్లో ఉంటే కనుక డెఫినెట్లీ నేను సెవెంటీ సెవెన్ స్టాప్ లాస్తో వెళ్తాను సో టార్గెట్స్ అనేవి ఇంట్రాడేలో ఎంతవరకు వెళ్ళచ్చు ఇంట్రాడేలో టార్గెట్స్ అనేవి నేను రేపే అప్డేట్ చేస్తాను బట్ ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ ఇది వన్ ఫిఫ్టీ లెవెల్స్ దాకా కూడా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఎన్ని పాయింట్స్ నేను తీసుకుంటుంది స్టాప్లో లెట్స్ ఏ వన్ టెన్ ఓపెన్ అయింది రైట్ సో ఎయిటీ నైన్ అంటే వన్ అక్కడ టెన్ పాయింట్స్ ఇక్కడ ట్వంటీ పాయింట్స్ స్టాప్ లాస్తో నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ సో రైట్ వన్ ఫిఫ్టీ అనుకున్నాను కాబట్టి ఫార్టీ సో వన్ ఈస్ టు టూ టార్గెట్స్లో తీసుకోవడానికి వెళ్తాను నేను ఓకే సో దిస్ ఈజ్ రిలయన్స్ క్లియర్లీ ప్రైస్ చార్ట్ నేను మీకు చూపించాను సో మల్టీ లెగ్ చార్ట్ విచ్ ఇస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించాను అండ్ అలాగే ఇప్పుడు ఆప్షన్ చార్ట్లో ఎక్కడ స్టాప్ లాస్ ఉండాలి ఎక్కడ టార్గెట్స్ అనేవి ఉండాలి అనేది విషయం కూడా నేను మీతో డిస్కస్ చేశాను ఏది బయింగ్ లెవెల్స్ అనేవి కూడా నేను మీతో డిస్కస్ చేశాను డెఫినెట్లీ లుకింగ్ స్ట్రాంగ్ రేపొద్దున మార్కెట్స్ ప్రకారంగా ఐ విల్ టేక్ ఎంట్రీస్ ఇఫ్ ఐ టుక్ ఎంట్రీస్ నేను మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో దిస్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్ సెకండ్ స్టాక్ డిస్కస్ చేసే ముందు తప్పకుండా ఈ వీడియో పైన మీ కామెంట్ చేయించి మీరు ఈ ఈ వీడియోస్ కంటిన్యూ చేయాలి అనుకుంట అని మీకు ఉంటే కనుక ఐ విల్ ట్రై టు డూ దిస్ ఓకే అండ్ అది నాకు ఎలా తెలుస్తుందంటే కేవలం కామెంట్స్ ద్వారా ఓకే అండ్ మీ సపోర్ట్ అనేది నాకు లైక్స్ ద్వారా మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేయడం ద్వారా ఇవన్నీ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది ఓకే సో వీఆర్ వెరీ లెస్ ఇన్ సబ్స్క్రైబర్స్ ఐ నో సో బట్ అది అది యూ హ్యావ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోల్ కండక్ట్ చేశాను సో మీరు డూ యూ లైక్ ద వర్క్ ఆఫ్ థింక్ ఈక్విటీ రాఘవేంద్ర సో మీరు నా వర్క్ని ఇఫ్ యూ లైక్ మై వర్క్ డెఫినెట్లీ ఇక్కడ పోస్ ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి ఓకే సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఓకే దే విల్ గివ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు డూ మోర్ అండ్ మోర్ వర్క్ టు షేర్ విత్ యూ అవునా సో సో నేను మీరు కామెంట్ చేశారనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నారనుకుంటున్నాను సో లేటెస్ట్ సీ ద సెకండ్ స్టాక్ సో సెకండ్ స్టాక్ వచ్చేసి మనం చూసేది ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే సో ఐసిఐసిఐ బ్యాంక్ వాట్ ఈజ్ ఐసిఐసిఐ బ్యాంక్ డూయింగ్ రైట్ సో మీరు మనం చూడొచ్చు సో ఐసిఐసిఐ బ్యాంక్ జస్ట్ నేను వాట్ ఐ విల్ డూ ఈజ్ లైన్ చార్ట్ ఓపెన్ చేశాను రైట్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే డే హైస్లో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఆ ఐసిఐసి బ్యాంక్ మార్నింగ్లో ఇవాళ మనకి మూమెంట్ ఇచ్చింది బట్ ఆ తర్వాత పుల్ బ్యాక్లోకి వెళ్ళిపోయింది బట్ డే లోకి వచ్చేసరికి డే 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 ఎండింగ్కి వచ్చేసరికి హై హైస్లో క్లోజ్ అయింది ఓకే సో అదే మనకి క్లియర్గా ఐ కెన్ సీ ద సేమ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మల్టీ లెగ్ చార్ట్ సో ఈ సేమ్ ఇంతకు ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దిస్ ఇస్ ఎ రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ ఈ రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ ఏంటంటే ఈ అట్ ద మనీ కాల్ ఆప్షన్ యొక్క స్ట్రెంగ్త్ని చూపిస్తుంది సో క్లియర్లీ మనం ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి సేమ్ రిలయన్స్ లాగా వి హ్యాడ్ సీన్ ఏ బ్రేక్అవుట్ సో ఆల్రెడీ ఇట్ బ్రేక్ బ్రేక్అవుట్ హియర్ బట్ ఈ బ్రేక్అవుట్ అనేది ఇవాళ సో వన్స్ ఈ అవుట్ అయిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చేసింది బట్ ఈ పుల్ బ్యాక్ తర్వాత దిస్ ఈస్ యువర్ హయ్యర్ బాటమ్ హయ్యర్ బాటమ్ అండ్ రైట్ సో యువర్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ బుల్లిష్ ఇండికేషన్ సో ఇప్పుడు నేను ఆప్షన్ చార్ట్ కనుకెళ్తే ఆప్షన్ చార్ట్ అంత బుల్లిష్ కాదు బట్ బట్ వాట్ ఐ సీ ఈజ్ అబౌవ్ సెవెన్ పాయింట్ సెవెన్ ఓకే రేపు పొద్దున మార్కెట్స్ ఆర్ గోయింగ్ అబౌవ్ సెవెన్ పాయింట్ సెవెన్ అండ్ సెవెన్ పాయింట్ నైన్ అబౌవ్ కనుక ఐసిఐసిఐ బ్యాంక్ ట్రేడ్ అయితే డెఫినెట్లీ మనకి మంచి మూమెంట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇఫ్ ఐ ఆమ్ గెటింగ్ అరౌండ్ ఎయిట్ కనుక వస్తే కనుక ఎయిట్ లెవెల్స్ లోపు నాకు బయింగ్ ఆపర్చునిటీ వస్తే అరౌండ్ ఎయిట్ బయింగ్ ఆపర్చునిటీ వస్తే నేను అరౌండ్ సిక్స్ నేను స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్తాను ఓకే సో అగైన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ సో ఎంత అవుతుంది సార్ ఈ రిస్క్ ఎంత అవుతుంది ఆ రిస్క్ ఎంత అవుతుంది యూ హ్యావ్ టు చెక్ బై యువర్ సెల్ఫ్ సో ఫ్రెండ్స్ సో అరౌండ్ ఒకవేళ నేను టూ పాయింట్స్ రైట్ ఎయిట్ నా ఎంట్రీస్ స్టాప్ లాసెస్ వచ్చి సిక్స్ అయితే కనుక టూ పాయింట్స్ ఐసిఐసిఐ దగ్గర దగ్గర వన్ త్రీ సెవెన్ ఫైవ్ లాట్స్ సో దగ్గర దగ్గర త్రీ థౌజండ్ రూపీస్ నేను ఇక్కడ స్టేక్తో ఉంచుతాను ఓకే త్రీ ఆర్ అరౌండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ నా మ్యాక్సిమం స్టాప్ లాస్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే సో అబో ఎయిట్ కనుక ఓపెన్ అయితే డెఫినెట్లీ సెవెన్ పాయింట్ సెవెన్ టు సెవెన్ పాయింట్ నైన్ ఈజ్ ద ఐడియల్ బట్ ఎబో ఎయిట్ కూడా వీ కెన్ టేక్ ఎంట్రీస్ సో అబోవ్ ఎయిట్ సబ్ బిలో సెవెన్ పాయింట్ సెవెన్ డోంట్ టచ్ ఓకే రేట్ లెట్ ఇట్ కమ్ టు ఎయిట్ ఓకే లెట్ ఇట్ కమ్ టు సెవెన్ పాయింట్ నైన్ ఆ తర్వాత ఎంట్రీస్ తీసుకోండి అరౌండ్ త్రీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి టార్గెట్స్ ఏంటి అనేది రేపొద్దు నేను మీకు ఇంట్రాడేలో ఇఫ్ ఐ టిక్ ద ట్రేడ్ అండ్ ఒకవేళ అకౌంట్ అది ఎయిట్ అబౌట్ ట్రేడ్ అయినా నేను మీకు టార్గెట్స్ గురించి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియోలో నేను ఇంకేం పోస్ట్ ఇంకే నేను ఏదైతే చెప్పాలనుకున్నా అది కన్వే చేశాను సో కామెంట్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం మర్చిపోకండి ఓకే సో అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకటి గుర్తుపెట్టుకోండి వర్క్షాప్ కోసమో లేకపోతే సమ్ కోర్సెస్ కోసమో ఐఎమ్ నాట్ డూయింగ్ దీస్ థింగ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఒక ఇన్వెస్ట్ ట్రేడర్ ట్రేడర్గా ఒక యూట్యూబ్ మీరు యూట్యూబ్లో వీడియో చూసే వాళ్ళు రైట్ ఒక లిటిల్ కామన్ సెన్స్ ఉండాలి ఎవరు ఫేక్ ఎవరు ఒరిజినల్ అనేది లిటిల్ కామన్ సెన్స్ అనేది మీకు ఉండాలి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో టు నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ ఓకే కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్